Hello friends, welcome back to our channel. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను మష్రూమ్తో ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. టోస్ట్ బటర్ మష్రూమ్ అనమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో లెట్స్ గో ఇన్ టు వీడియో. సో ఇక్కడ టోస్ట్ బటర్ మష్రూమ్కి నేను బ్రౌన్ మష్రూమ్స్ తీసుకున్నాను. సో ఇక్కడ మనం వైట్ మష్రూమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకి వేరే వెజిటేబుల్స్ అంటే బీన్స్, ఆస్పారగస్ అట్లాంటివి ఏవి ఉన్నా కూడా మనము ఈ రెసిపీకి వాడచ్చు. సో నా దగ్గర ప్రస్తుతానికి మాత్రం నాకు బ్రౌన్ మష్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఈ బ్రౌన్ మష్రూమ్స్తోనే నేను ఇక్కడ ఈ రెసిపీ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మష్రూమ్స్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 4 to 5 times అయినా పర్లేదు క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే వీటికి మట్టి ఉంటుంది కదా. సో అది నీట్గా పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఈచ్ మష్రూమ్లో వచ్చేసి ఒక 4 pieces లాగా కట్ చేసుకున్నాను. అండ్ చిన్నగా ఉంటే మష్రూమ్ నేను 2 pieces కూడా కట్ చేసుకున్నాను. సో మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రై పాన్ పెట్టేసుకుని ఇందులో మనము బటర్, ఘీ ఆర్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను బటర్ వాడుతున్నాను, కానీ బటర్ వేస్తే ఏంటంటే బటర్ ఫ్లేవర్ వస్తుంది, ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. సో ఇక్కడ బటర్ మెల్ట్ అయింది, ఇందులోనే మష్రూమ్స్ వేసేసుకుని మంచి మిక్స్ చేసుకోవాలి. వితౌట్ లిడ్ మనం కుక్ చేసుకుందాము, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి మష్రూమ్ లో వాటర్ ఫామ్ అవుతుంటది. సో మనం లిడ్ పెట్టడం వల్ల మనకి వాటర్ అనేది ఇంకెక్కువ వస్తుంది, అందుకే మనము లిడ్ లేకుండా కుక్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మష్రూమ్స్ కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన టేస్ట్ తగ్గట్టు మనము పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాము. సో 1/2 teaspoon మాత్రం నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇక్కడ సాల్ట్, పెప్పర్ మష్రూమ్కి మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. అది కూడా కవర్ చేయకుండా మీడియం కన్నా కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇలా 1-5 minutes కుక్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ మష్రూమ్ రెడీ అయిపోయింది. సో ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం ఇది టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. సో చూస్తున్నారు కదా ఇక్కడ మష్రూమ్ రెడీ అయిపోయింది. సో దీనికి 4 యూస్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తాం. సూపర్ ఉంది. ఇంకా నేను చెప్పడం వేస్ట్ దీని గురించి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. సో మీరు ఇలా బ్రౌన్ మష్రూమ్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వైట్ వైన్ ఓకే, బ్రౌన్వి దొరికినాయి అనుకోండి, డెఫినెట్గా ట్రై చేయండి. బ్రౌన్వి అయితే సేమ్ నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది, అంటే నాన్ వెజ్ టేస్ట్ లాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి అండ్ మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్, స్టే సేఫ్, బీ హ్యాపీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై.